యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. హెల్త్ లైన్కి స్వాగతం. నా పేరు డాక్టర్ యశోధర. సో శ్రీ దుర్గా హాస్పిటల్ నెల్లూరు నుంచి మీకు డయేరియాస్ ఎందుకు వస్తాయి, సమ్మర్లో ముఖ్యంగా ఎందుకు వస్తున్నాయి అనేది, ప్రతి సమ్మర్లోనూ మనం వడదెబ్బ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఈసారి డయేరియాస్ గురించి ఈరోజు టాపిక్ మాట్లాడుకుంటాం. డాక్టర్ గారు, సమ్మర్లో ఎందువల్ల డయేరియా ఎక్కువగా వస్తుంది? సమ్మర్లో డయేరియాస్ వచ్చేదానికి ముఖ్యంగా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే, సో ఏదైనా కంటామినేషన్, వాటర్లో కంటామినేషన్ అవడం అనేది జరిగితే, ఆ కంటామినేషను మిగతా వర్షాకాలం కానివ్వండి, మిగతా ఏదైనా సరే, సో సపోజింగ్ నెల్లూరునే తీసుకున్నామంటే పెన్నాలో నుంచి మనకు వాటర్ సప్లై ఉంటుంది. సో ఆ పెన్నాలో వేసే వాటర్ సప్లై అంటే దాన్ని ప్యూరిఫై చేసి వేస్తారు, బట్ స్టిల్ కంటామినేషను అంటే పైప్ లైన్స్ బ్రేక్ అవడం వల్ల అట్లా జరగచ్చు. సో పెన్నా వాటర్ కూడా ఫ్రీ ఫ్లో ఉండదు. ఈ టైం అప్పుడు ఏమవుతుందంటే సమ్మర్లో బాగా ఎండిపోవడం వల్ల ఉన్న వాటర్ ఉన్నవి అలాగే ఉంటాయి. సపోజింగ్ కంటామినేషన్ ఆ వాటర్లో జరిగిందనుకోండి, ఆ కంటామినేషన్ అలాగే ఉండిపోద్ది. అదే ఫ్రీ ఫ్లో ఉండిందనుకోండి, ఆ వాటర్ వెళ్ళి సముద్రంలో కలిసిపోద్ది, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది. సపోజింగ్ ఎవరన్నా వెళ్ళి ఆ వాటర్ని పొల్యూట్ చేశారనుకోండి, పొల్యూట్ చేసినా సరే ఆ వాటర్ పక్క దినంకే అది వెళ్ళిపోయి ఉంటుంది, ఫ్రెష్ వాటర్ వచ్చేసి ఉంటుంది, కాబట్టి అంత ఇబ్బందులు జరగవు. బట్ సమ్మర్లో ఏమవుతుందంటే పైనుంచి వాటర్ వచ్చేది లేదు, ఉన్న వాటరే స్టాగ్నెంట్గా ఉంటుంది. కాబట్టి సపోజింగ్ పొల్యూషన్ అక్కడ జరిగింది అంటే ఆ పొల్యూటెడ్ వాటర్ అలాగే ఉండిపోద్ది. సో దానివల్ల ఎక్కువ డయేరియాస్ అవన్నీ వస్తాయి. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజింగ్ పుచ్చకాయలు అట్లాంటివన్నీ ఏంటంటే, నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి పుచ్చకాయలు ఎర్రగా ఉండేదానికి డై ఇంజెక్ట్ చేయడము, షుగర్ వాటర్ ఇంజెక్ట్ చేయడము ఇలాంటివి దయచేసి చేయొద్దు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది పేషెంట్స్ వాళ్ళ లైఫ్ డేంజర్లోకి వెళ్ళేంత పరిస్థితితో ప్రెగ్నెంట్ గర్ల్స్ని నేను చూశాను. లోపల బిడ్డ చనిపోయి తల్లి కూడా ఇబ్బందిలోకి వెళ్ళిపోయి, ఎట్లయితే మేము బతుకు జీవడానికి బయటపడ్డామని బయటపడిన పేషెంట్స్ని కూడా చూశాను. సో దయచేసి అలాంటివి చెయ్యొద్దు. కొంటే కొంటారు, తెల్లగా ఉన్నాయి కొనలేదు అని అంటే మీరు ఫార్మర్కి అది రిటర్న్ చేసుకోవడమో లేక తక్కువ డబ్బులకి ఇచ్చుకోవడమో ఏదో మీ బిజినెస్ పరంగా అట్లా చేయండి, కానీ అందరూ కూడా ఫ్రూట్ వెండర్స్ దయచేసి కల్తీ చేసేదానికి ప్రయత్నించద్దు, దయచేసి కల్తీ చేయొద్దు. ఎందుకంటే దానివల్ల వచ్చిన ఒక రూపాయి కూడా మనం తిన్నా కూడా మనకు బాగుండదు. సో దయచేసి కల్తీ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే, షుగర్ కేన్ జ్యూస్ ఇలాంటి వాటిల్లో సో ఐస్ అంతా కలుపుతుంటారు. సో ఐస్ కలపడం వల్ల ఏమవుతుందంటే, ఐస్ వాళ్ళు ఎక్కడి నుంచి, వాళ్ళు మెయిన్లీ ఐస్ ఫ్యాక్టరీస్లో వాళ్ళు తయారు చేసే ఐస్ ఎంత అయిందంటే, అంత స్టెరైల్ వాటర్తో వాళ్ళు చేయలేరు, కూర్చుని అంత స్టెరైల్ వాటర్ వాళ్ళు ఎక్కడ చేయగలరు. సో వాళ్ళందరూ కూడా రొయ్యల్ని ప్రిజర్వ్ చేయడానికి, ఫిష్ని ప్రిజర్వ్ చేయడానికి, ఎనీథింగ్ అట్లా ప్రిజర్వ్ చేసేదానికి ఉపయోగపడేదానికి మాత్రమే ఐస్ తయారవుతుంది. సో అలాంటి ఐస్ని మనం తీసుకొచ్చి చెరుకు రసం వేసేదానికి అని పెట్టామంటే, సో పొల్యూట్ అయ్యి దానివల్ల డయేరియాస్ వస్తాయి. సో అది కూడా జాగ్రత్తగా ఉండండి. సో అది ఎవరి తప్పు కాదు, అది వాళ్ళకి తెలియదు ఆ సంగతి. సో దయచేసి అందుకని షుగర్ కేన్ జ్యూస్ తాగాలి అని అనుకున్నప్పుడు షుగర్ కేన్ పీల్ ఆఫ్ చేయించుకొని దాన్ని వాష్ చేయించుకొని దాంతో జ్యూస్ చేసుకోండి. సో వాళ్ళు ఇంత కష్టం పడిన దానికి, మీ ఆరోగ్యం గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకునే దానికి, మన వంతుగా వాళ్ళకి ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే పాపం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెండర్స్ అంతా వాళ్ళు పాపం రోజువారీ బతికేదానికే కదా ఉంటున్నారు. సో అందరూ కూడా కొంచెం పెద్ద మనసు తీసుకుని ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చేసి వాష్ చేయించి చేసుకోండి. సో అది నా రిక్వెస్ట్. డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలు డయేరియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ప్రెగ్నెంట్ గర్ల్ అయినా నాన్ ప్రెగ్నెంట్ గర్ల్ అయినా డయేరియా వచ్చిందనుకోండి, ఒక 3-4 టైమ్స్ లూజ్ స్టూల్స్ లాగా వస్తే అంత వరి అవ్వక్కర్లేదు. సో శాంతం వాటర్ లాగా వచ్చేసింది అనుకోండి, అది ఇట్ ఈస్ వెరీ డేంజరస్. శాంతం వాటర్ లాగా వచ్చి ఒక 2 సార్లు మీకైనా కూడా ఇట్ ఈస్ డేంజరస్. వచ్చి హాస్పిటల్లో డెఫినెట్గా వెంటనే వచ్చే అడ్మిట్ అయిపోండి, హైడ్రేషన్ డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు. మామూలుగా 2 టైమ్స్ లూజ్ స్టూల్ మామూలుగానే అయిందనుకోండి, అది అంత వరి లేదు. బట్ వాటరీగా అయినా లూజ్ స్టూల్ 2 టైమ్స్ అయినా కూడా మీరు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి హైడ్రేషన్కి వాళ్ళు ఇచ్చింది వాడుకోండి. సపోజింగ్ అంతగా లేదు, ఇనీషియల్ స్టేజెస్లోనే ఉండి
కొద్దిగానే లూజ్ స్టూల్స్ అవుతున్నాయి, అంత వాటరీగా లేదు అని అనుకుంటే ఇంట్లోనే మీరు ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటే బెస్ట్ థింగ్ కోకోనట్ వాటర్లో కానీ మీరు ఎలక్ట్రాల్ పౌడర్ అలాంటివి దొరుకుతుంటాయి, ఓఆర్ఎస్ శాచెట్స్ గవర్నమెంట్ సప్లై కూడా ఉంటుంది అవి, సో అవి కలుపుకొని అవి తాగచ్చు. బటర్ మిల్క్లో అంటే మజ్జిగని నీరు మజ్జిగలాగా చేసుకొని కొద్దిగా కరివేపాకు అది వేసుకొని కొద్దిగా ఉప్పు అది వేసుకొని కొంచెము అల్లము ఇట్లా ఇవన్నీ కూడా వేసుకొని సో దాంట్లో ఓఆర్ఎస్ లాగా ఎలక్ట్రోలైట్ ఇవి కలుపుకొని తాగితే అది కూడా మీకు హైడ్రేషన్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో అలా హైడ్రేషన్ అలా చేసేదానికి ఇంట్లో చేయడం కష్టమైంది అంటే హాస్పిటల్కి రండి. సో ఈ హైడ్రేషన్ సరిపోయిందా లేదా అని తెలుసుకునేదానికి విపరీతంగా థర్స్ట్ ఉండడము, సంకన్ ఐస్, కళ్ళల్ని లోపలికి పోవడము, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే హాస్పిటల్కి రండి. సపోజింగ్ మీరు ఏ 7th మంత్ 8th మంత్ అట్లా అంత పెద్ద గర్భిణీ ఉందనుకోండి, బేబీ మూమెంట్స్ ఎట్టున్నాయనేది గమనించుకోండి. ఎందుకంటే కామన్గా ఇంత సివియర్గా డిహైడ్రేషన్ అయ్యి డయేరియా వచ్చినప్పుడు బేబీ లోపల లోపలే బేబీ చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో తిరుగుతున్నాయి లేదా అనేది గమనించుకోండి. బేబీ బాగా తిరుగుతుంది, ఎప్పుడు ఎలా ఉందో అలాగే అంతే యాక్టివ్గా ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఇంటి వైద్యము మొదలు పెట్టచ్చు. సో మెట్రోడిజాల్ అట్లాంటివి డ్రగ్స్ ఉంటాయి, సో అలాంటి డ్రగ్స్ రొటీన్గా మీకు డాక్టర్ ఎప్పుడన్నా ప్రిస్క్రైబ్ చేసి ఇప్పుడు నా డయేరియా ఉన్నప్పుడు ఇది వేసుకోండి అని ఉంటే దాన్ని ట్రై చేసుకొని కూడా ట్రై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే యాంటీబయాటిక్స్ విత్ మెట్రోడిజాల్ రెండు, గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ రెండింటికి ఉపయోగపడే డ్రగ్స్ కూడా కొన్ని ఉంటాయి గ్రామోజిల్లని, అలా మీ డాక్టర్ ఎప్పుడన్నా సజెస్ట్ చేసి స్పేర్లో ఇంట్లో అలాంటి డ్రగ్స్ పెట్టుకొని ఉంటారు కదా, సో అలాంటి డ్రగ్స్ ఏమన్నా ఉంటే కూడా ఇంట్లో అవి మొదలు పెట్టేసేయండి. ఫీవర్ ఏదన్నా వచ్చింది, కొద్దిగా ఒళ్ళు వెచ్చగా అనిపించింది అంటే కూడా ప్లెయిన్ మెట్రోనిడాజోల్ అలాంటివి సరిపోవు. సో కాంబినేషన్ డ్రగ్స్ మీ డాక్టర్ ఇచ్చినటువంటి అది ఇంట్లో ముందు మొదలు పెట్టేసుకొని తర్వాత సపోజింగ్ మీకు ఏ నైట్ 9 o'clock మొదలైందనుకోండి మీ ప్రైమరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టి పొద్దునే అన్నా వెళ్ళచ్చు. అంటే ఎమర్జెన్సీగా అర్ధరాత్రి కూర్చొని వెళ్ళాలి అంటే ఇబ్బంది ఉండుండొచ్చు ఇంట్లో వాళ్ళు వచ్చేదానికి అవన్నీ. సో అలాంటి వాళ్ళు ఇట్లా ప్రైమరీ వైద్యం కొంచెం కోకోనట్ వాటర్ కొద్దిగా, కోకోనట్ వాటర్ కూడా దొరకకపోతే ఇంట్లో మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగని అలా తాగండి. సో అట్లా చేసుకొని మార్నింగ్ వరకు చూసుకొని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అంతేగాని సొంత వైద్యం చేస్తే ఎక్కువ టైం కూడా ఇంట్లో కూర్చోవద్దు. డయేరియాస్లో ఇంపార్టెంట్ పేషెంట్ బ్యాడ్ అయ్యేదానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే డిహైడ్రేషనే మెయిన్లీ. సో ఇట్లా ఎవరు ఎప్పుడు డిహైడ్రేట్ అయ్యారు దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే, సో పద్దాక నోట్లో తడి ఆరిపోతుంటుంది, నోరంతా ఎండిపోయినట్టు అయిపోతుంటుంది, పద్దాక దాహం వేస్తుంది. మంచినీళ్ళు ప్లెయిన్ వాటర్ తాగితే అసలు తాగినట్టు కూడా ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ప్లెయిన్ వాటర్ కూడా అంత డిహైడ్రేషన్లో మంచిది కాదు, తర్వాత కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటాయి, సో బాడీ అంతా కూడా డ్రై అయిపోయినట్టు ఉంటుంది. డిహైడ్రేషన్ పాలు ఎక్కువ అయిపోయింది అంటే మబ్బులాగా అనిపిస్తుంది, అంటే యాక్టివిటీ ఉన్నట్టు లేకుండా అసలు ఏం చేస్తున్నాము ఏం మాట్లాడుతున్నాము తెలియనట్టు అట్లా మగతగా అనిపిస్తుంది, చాలా నిద్ర వచ్చేసినట్టు, చాలా నీరసంగా అయి పడిపోవడం అనిపిస్తుంది. సో నిద్ర వస్తూ ఉంటే నిద్రపోవడమే అని నిద్రపోయి ఇది నిద్రలే అంతకంటే ఏం కాదు అని అనుకోవద్దు, ఎందుకంటే అది నిద్ర కాదు, మీకు సివియర్ డిహైడ్రేషన్తో వచ్చే సిమ్టమ్స్ అయి ఉండొచ్చు. సో అందుకని జాగ్రత్తగా ఉండండి. సో ఇంట్లో ఉండేటప్పుడు మీరు సివియర్ అవునా కాదా అనే దానికి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్. సో మీరు ఎన్నిసార్లు మోషన్కి అట్లా వెళ్ళి వచ్చినా కూడా మీరు స్టమక్కి అది తాగితే వెంటనే వెళ్ళాల్సి వస్తుంది, అందుకని నేను తాగడం మానేస్తానంటే కుదరదు. తాగితే వెంటనే వెళ్ళాల్సి వస్తుందంటే హాస్పిటల్కి వెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకోండి. గట్కి రెస్ట్ ఇవ్వడం అనేది అఫ్కోర్స్ డయేరియా వచ్చినప్పుడు గట్కి రెస్ట్ ఇవ్వడం అనేది బెస్ట్ ఆప్షన్. సో మీరు అలా కాకుండా డయేరియా ఏమో కంటిన్యూ అవుతుంది, నేను గట్టికి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి నేనేమి తాగను అంటే ఇట్ ఈస్ హైలీ డేంజరస్. సో మీరు డయేరియా వెళ్ళిపోయినా సరే మీరు ఎలక్ట్రోలైట్స్ ఇలాంటివి తీసుకోండి. సో సాధారణంగా ఏం చేస్తుంటారంటే చాలామంది ప్లెయిన్ గ్లూకోజ్ వాటర్ తాగుతుంటారు. సో ఈ ప్లెయిన్ గ్లూకోజ్ వాటర్ అనేది కూడా చాలా డేంజరస్, గట్టికి ఇరిటేషన్ చేస్తుంది. సో అఫ్కోర్స్ ఒక్కొక్కసారి ప్లెయిన్ ఎలక్ట్రోలైట్ వాటర్ కూడా కొంచెం గట్టికి ఇరిటేషన్ కలగచ్చు, అందుకని బెస్ట్ థింగ్ బటర్ మిల్క్లో ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకొని తాగండి. మీరు గ్లూకోజ్ తాగాలి నీరసంగా అనిపిస్తుందంటే
ఎస్, గ్లూకోజ్లో ఏముందో షుగర్లో కూడా అంతే ఉంది. గట్ గ్లూకోజ్ కంటే కూడా షుగర్ని ఎక్కువ టాలరేట్ చేయగలదు. అందుకని షుగర్ బటర్ మిల్క్లో కొంచెం షుగర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అట్లా తాగండి, అది బెస్ట్ థింగ్. డాక్టర్ గారు, డీహైడ్రేషన్ను తగ్గించేందుకు లోపరిట్ మందులను స్వతహాగా వాడడం వలన ఏదైనా ప్రమాదకరమా? సో చాలామంది ఏంటంటే అక్రాస్ కౌంటర్ మోషన్స్ అవుతుంటే గబగబా వెళ్ళి ఫస్ట్ చేసేది ఏంటంటే లోపరేట్ లాంటి మెడిసిన్స్ ఉంటాయి. సో ఫంక్షన్ లోపరేట్ ఇలాంటి మెడిసిన్స్ ఫంక్షన్ ఏంటంటే బవల్ మూమెంట్స్ని తగ్గిస్తుంది. సపోజింగ్ మీకు డిసీజ్ పొట్టలో ఉందనుకోండి, ఆ డిసీజ్ పొట్టలో ఉండేది, పొట్టలో ఉండే డిసీజ్కి నీ బాడీ రియాక్షను మోషన్స్ అవ్వడం. సో నీ బాడీ రియాక్ట్ అయ్యి ఆ అలర్జెన్స్ని లేక ఇన్ఫెక్షన్ని బయట పంపించేస్తుంది. సపోజింగ్ మీరు లోపరెట్ లాంటి ట్యాబ్లెట్స్ ఏమన్నా వేసుకున్నారనుకోండి, డిసీజ్ లోపల ఉండిపోయింది, ఇంకొంచెం పెరుగుతుంది. సో లోపరెట్ అనేది అన్లెస్ డాక్టర్ ఎప్పుడు ఇవ్వాలా అనేది డిసైడ్ చేసి ఇస్తే తప్పితే ఎట్ ఎనీ కాస్ట్ మీరు లోపరెట్ వేసుకోవద్దు. లోపరెట్ వేసుకున్నారంటే డిసీజ్ ప్రాసెస్ పెరిగిపోతుంది అని అర్థం. ఎప్పుడు ఇస్తాము అంటే లోపరెట్ని సపోజింగ్ అవి ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్ స్టార్ట్ చేసి, అలాగే ఏదన్నా సపోజింగ్ అలర్జెన్స్ ఏదో పుచ్చకాయల్లో వేసే కలర్ అట్లా కలర్ వల్ల వచ్చిన అలర్జీ గట్టి ఇరిటేషన్ వల్ల వచ్చిందనుకోండి, సో గట్టి ఇరిటేషన్ తగ్గించేదానికి డ్రగ్స్ పెట్టి దెన్ లోపారెట్ ఇస్తే అప్పుడు పర్వాలేదు. అది కూడా డాక్టర్స్ ఎట్లంటే ఒక్కసారే ఇస్తాం మేము, మరి అది ఎక్కువసార్లు ఇవ్వడం కూడా విచ్ ఈస్ నాట్ గుడ్. సో నంబర్ ఆఫ్ స్టూల్స్ కంట్రోల్ చేయడానికి ఇనీషియల్గా ఇచ్చి నెమ్మదిగా తీసేస్తాం, ఆపేస్తాం. సో అంతేగాని మీరు అది ఏ రకమైన డయేరియా, ఎందువల్ల వచ్చింది, దానికి ఏ లెక్కన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి మీరు గబగబా కూర్చుని నంబర్ ఆఫ్ మోషన్స్ తగ్గించేదానికి లోపరెట్ లాంటి మెడిసిన్ వేస్తాము అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. సో అలా వేయడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబ్డమినల్ డిస్టెన్షన్ వస్తుంది, పొట్టంతా కూడా డిస్టెండ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు మోషన్ ద్వారా బయట వెళ్ళాల్సిందంతా పొట్టలో ఉండిపోద్ది. ఇప్పుడు పొట్టలో ఉండిపోయి బయట వెళ్ళిపోవడం అన్నా బెటరే కానీ అది అలా పొట్టలో ఉండిపోయి ప్రతిసారి అలా పెరుగుతూ ఉంటే పొట్ట నిండా మీకు బయట వెళ్ళాల్సిన డర్ట్ అంతా, మోషన్ అంతా కూడా లోపల పొట్టలో పెరిగిపోయి లోవర్ గట్ నుంచికి అప్పర్ గట్ వరకు వచ్చేస్తుంది. అంటే మీకు స్టమక్ దాకా కూడా వచ్చేస్తుంది, అది కింద బవల్ మూమెంట్ని మనం రెస్ట్రిక్ట్ చేసామంటే. సో అప్పుడు వామిటింగ్స్ కూడా మొదలవుతాయి. సో అందుకని దయచేసి ఎప్పుడు కూడా అట్లా లోపరెట్ లాంటి డ్రగ్స్ తీసుకోవద్దు. అదే ఇప్పుడు వామిటింగ్స్ ఏమన్నా అవుతున్నాయంటే వామిటింగ్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ అలాంటివి వాడుకుంటే దట్స్ ఓకే. ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమో అని ఏది పడితే అది వాడడం అనేది కూడా అంత మంచిది కాదు, బట్ స్టిల్ దట్స్ ఓకే. మీరు డాక్టర్ దగ్గర వరకు వెళ్ళే వరకు ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అంటే ఓకే, ఇన్ఫెక్షన్ తగ్గేదానికి ఏ టైప్ ఆఫ్ డ్రగ్ వాడాలా అనేది ఏదో అక్రాస్ కౌంటర్ మందుల కొట్లో కొనుక్కొని వేసుకున్నా కూడా దట్స్ ఓకే. బట్ మందుల కొట్లో నుంచి తీసుకొని వచ్చి లోపరెట్ లాంటి డ్రగ్స్ వేసుకునేది ఇట్ ఈస్ హైలీ డేంజరస్. చాలామంది ఎట్లా అనుకుంటారంటే ఈ డాక్టర్స్ ఏదో పిచ్చోళ్ళలాగా ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇన్ని డ్రగ్స్ పెడతారు, బెస్ట్ మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక రెండు లోపరెట్ ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి వేస్తే తగ్గిపోతుంది అని అనుకుంటారు. మెడికల్ షాప్ వాళ్ళకి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు వాట్ ఈజ్ ద రోల్, లోపరెట్ ఎలా యాక్ట్ చేస్తుందని. సో వాళ్ళకి తెలియని తనంతో మీకు ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, తెలిసినా కూడా కొంతమంది మేము అడుగుతున్నాం నీకెందుకు ఇవ్వు అని దబాయించి తీసుకుంటారు. మన కంట్రీలో ఏదైనా చెల్లుద్ది, ఎవరు ఏమైనా చేసేసుకుంటారు. సో అలా వాళ్ళని దబాయించి కూడా మనోళ్ళు తీసుకొని వేసుకుంటుంటారు. అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్, ఎప్పటికీ వేసుకోవద్దు. అప్పర్ అబ్డమిన్ మొత్తం పొట్టంతా డిస్టెండ్ అయిపోయి అది ఇంకొంచెం సివియర్, సపోజింగ్ ఆ డర్ట్ అంతా లోపలే ఉండిపోయిందంటే అదంతా అబ్జార్బ్ అయిపోయి విచ్ ఈస్ నాట్ గుడ్ కదా. సో చివరికి పేషెంట్ వర్సన్ అవుతారు. అందుకని నెవర్ యూస్ లోపరెట్ అలాంటివన్నీ కూడా. డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఏం చేయాలి? కిడ్నీ అంటే డీహైడ్రేషన్లో సివియర్ డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అన్ని ఆర్గాన్స్ పనిచేయడం మానేస్తాయి. సో ఫస్ట్ ఏమవుతుందంటే కీటోన్ బాడీస్ అనేది తయారవుతాయి డీహైడ్రేషన్తో. అంటే జనరల్గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ వచ్చే వాళ్ళకి ఒక్కొక్కసారి డాక్టర్స్ చెప్తుంటారు కీటోన్ బాడీస్ పాజిటివ్ ఉన్నాయి,
సో నీ కీటోన్ బాడీస్ పాజిటివ్ అనేది పోయేదాకా నీకు కొంచెం హైడ్రేషన్ చేసి పంపిస్తాం అనే సంగతి తరచూ వింటుంటారు మీరు. సో ఇక్కడ కూడా ఆ సేమ్ థింగ్, ఇనీషియల్ డీహైడ్రేషన్ స్టేజెస్లో ఏంటంటే కీటోన్ బాడీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఇంకా ఇంకా డీహైడ్రేషన్ సివియర్ అయిపోయిందంటే సో వాళ్ళకి బీపీ ఫాల్ అయిపోద్ది. సో బ్లడ్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా, బ్లడ్ అనేది కూడా నథింగ్ బట్ మెజారిటీ వాటర్ కంటెంటే, బాడీ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా వాటర్ కంటెంటే. అంటే ఈచ్ సెల్ అంటే ఒక్కొక్క సెల్ కూడా వాటర్తోనే నిండి ఉంటుంది, మెజారిటీ మన బాడీ అంతా కూడా వాటర్తో నిండి ఉంటుంది. సో అప్పుడు ఆ డీహైడ్రేషన్ వల్ల ఏంటంటే అన్ని చోట్ల నుంచి సెల్ లోపల ఉండే వాటర్ దగ్గర నుంచి బయట వచ్చేస్తుంది, వచ్చేసి వెళ్ళిపోతుంది అది. సో అట్లా డీహైడ్రేట్ అయి ఉండేటప్పుడు బీపీ ఫాల్ అయిపోద్ది. సో బీపీ ఫాల్ అవ్వడం వల్ల మెదడుకు కూడా రక్త ప్రసరణ తగ్గిపోతుంది. సో అందుకని వాళ్ళకి ఏంటంటే కళ్ళు తిరగడము, కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ అవుతాయి. సో అది బ్రెయిన్కి సంబంధించిన విషయం. సో డీహైడ్రేషన్ అవ్వడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది అంటే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు, వాళ్ళకి బీపీ చూసామంటే చాలా తక్కువగా ఉంటుంది, రికార్డ్ చేసేదానికి వీల్లేనంత తక్కువ పల్స్ రేట్ పడిపోయి ఉంటుంది. పల్స్ రేట్ అయితే చాలా పెరిగిపోద్ది, అంటే నార్మల్గా మనకు పల్స్ రేట్ 80 ఉండాలి, సో అది 120కో అట్లా వెళ్ళిపోతుంది. సో అట్లా పల్స్ రేట్ పెరిగిపోయి బీపీ ఫాల్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయి అట్లంతా అవుతుంది. అది ఇనీషియల్ స్టేజీ. ఇంకా ప్రొలాంగ్డ్ పీరియడ్ వరకు అంటే అక్యూట్గా జరిగితే అలాగవుతుంది. అలా కాకుండా చాలా రోజులుగా డీహైడ్రేషన్తో ఉన్నారనుకోండి, సో అప్పుడు కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సడన్ డీహైడ్రేషన్తో బ్రెయిన్ డ్యామేజ్ వస్తుంది, ప్రొలాంగ్డ్ డీహైడ్రేషన్తో అంటే సివియర్ కాకుండా మోడరేట్గా డీహైడ్రేషన్ ప్రొలాంగ్డ్ టైం అట్లా ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి క్రియాటినైన్, సీరం క్రియాటినైన్స్, బ్లడ్ యూరియా ఇవన్నీ కూడా లెవెల్స్ పెరిగిపోతాయి. సో సీరం క్రియాటినైన్, బ్లడ్ యూరియా ఇలాంటివి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ డీహైడ్రేషన్ లెవెల్ని బట్టి వాళ్ళు చూసి డిసైడ్ చేస్తారు. సపోజింగ్ మీరు ఇంట్లో కూడా డీహైడ్రేషన్ ఉందా లేదా అని చూడాలంటే స్కిన్ని ఇలా పించ్ చేసి పైకి లాగాలి. పైకి లాగితే ఎలాస్టిసిటీ ఏంటంటే చకామని స్కిన్ మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అలా కాకుండా స్లోగా ముడతలు పడినట్టు అయిపోయి స్లోగా నార్మల్ స్టేట్కి వచ్చింది అనుకోండి, వాళ్ళు సివియర్ డీహైడ్రేషన్ అని. సో అది సింపుల్ టెస్ట్. సో అట్లా డాక్టర్ మీ డీహైడ్రేషన్ని, మీ పల్స్ రేటు, బీపీ ఇవన్నీ, ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉంది టు యువర్ బ్రెయిన్, ఎంత ఆక్సిజన్ పోతుంది ఇవన్నీ డిసైడ్ చేసిన తర్వాత మీ కిడ్నీ పారామీటర్స్ కూడా చూస్తారు. కిడ్నీ పారామీటర్స్లో ఏదన్నా తేడా వచ్చింది, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ ఇలాంటివి, బ్లడ్ యూరియా ఇలాంటివన్నీ కూడా తేడాలు ఏమన్నా ఉన్నాయంటే ప్రాబబ్లీ ఇనీషియల్ ట్రీట్మెంట్ ఏంటంటే, సో ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసి డీహైడ్రేషన్ని ట్రీట్ చేస్తాం. యూజువల్గా డీహైడ్రేషన్ని ట్రీట్ చేసేస్తే ఫర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కిడ్నీ సర్దుకుంటుంది, మళ్ళీ ఫంక్షన్ నార్మల్గా ఫంక్షన్ చేయడం మొదలు పెడుతుంది. అంటే బ్లడ్ ఫ్లో కిడ్నీకి కూడా చాలా తగ్గిపోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ చేయడం మానేస్తుంది. సో అది టెంపరీ ఎఫెక్ట్, సో పర్మనెంట్ ఎఫెక్ట్ ఉండదు, టెంపరీనే. సో కొంచెం మనం కిడ్నీకి సరిపడే బ్లడ్ ఫ్లో వచ్చేట్టు హైడ్రేషన్ అది మెయింటైన్ చేసామంటే అగైన్ కిడ్నీ ఫంక్షన్ చేయడం మొదలుపెట్టి దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. అలా కాకుండా పర్మనెంట్గా అంటే చాలా ఎక్కువ కిడ్నీ డ్యామేజ్ అయింది అనుకున్నప్పుడు లెవెల్ ఎక్కువ అంటే కిడ్నీ పారామీటర్స్ చాలా పెరిగిపోయి ఉన్నాయంటే అలాంటి వాళ్ళకి డయాలసిస్ వరకు వెళ్ళచ్చు. సో వాళ్ళు డయాలసిస్ వరకు వెళ్ళారు అంటే ఇట్ ఈజ్ వెరీ సివియర్ అని అర్థము, వాళ్ళు లైఫ్ డేంజర్లోకి వెళ్ళారని కూడా అర్థం. సో రీనల్ పారామీటర్స్ని బట్టి మనం డయాలసిస్కి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు. డయాలసిస్కి వెళ్ళే అంత స్టేజ్కి వెళ్ళింది అంటే డెఫినెట్గా వాళ్ళకి లైఫ్ డేంజర్లోకి వెళ్తున్నారని అర్థం. సో దానికి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు పారామీటర్స్ ఎంత ఉన్నాయి అనేది చూసుకొని. సో డయాలసిస్ ఫైనల్ స్టేజ్ డయాలసిస్ అవుతుంది. డాక్టర్ గారు, డయేరియా బారిన పడిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సో డయేరియా వచ్చిన పేషెంట్స్కి
ఫుడ్ అది కొంతమంది ఎట్లా అనుకుంటారంటే ఫ్రూట్స్ అవన్నీ మంచిది కదా, కొంచెం ఫ్రూట్స్ ఎక్కువ ఇస్తాము అని చెప్పి ఇస్తారు. బట్ మోడరేట్గా ఉండే వాళ్ళకి డయేరియా పర్వాలేదు, కానీ సివియర్ డయేరియా ఉండే వాళ్ళకి ఫ్రూట్స్ కూడా ఏంటంటే ఫ్రూట్స్ అన్నీ కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది దాంట్లో, సో అది కూడా గట్ ఇరిటేషను అంటే బవల్ మన అన్నం తినే పేగు ఇరిటేషన్ కాజ్ చేస్తుంది. సో అందుకని వీలున్నంత వరకు అంత సివియర్ డయేరియా అట్లా ఉండేవాళ్ళు ఫ్రూట్స్ చూసుకొని తినండి. ఫ్రూట్ తింటే నా పొట్ట టాలరేట్ చేస్తుందా లేదా అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఫ్రూట్ తింటే పొట్టు ఉబ్బరం వచ్చినట్టు అట్లంతా ఇబ్బందిగా అనిపిస్తే నో, దెర్ ఈజ్ నో నీడ్. హెల్త్ ఫ్రూట్స్ తినడం అనేది వెరీ హెల్తీ, బట్ ఈ టైం అప్పుడు తినాల్సి హెల్త్ను మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి తగ్గిన తర్వాత నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. సో సమ్టైమ్స్ గట్ నీడ్స్ రెస్ట్. సో బెస్ట్ డయేరియాకి ఏంటంటే గట్కి రెస్ట్ ఇస్తే దాని ఒరిజినల్ స్టేట్కి అది పుంజుకొని వస్తుంది. సో గట్కి రెస్ట్ ఇచ్చేది కాక ఇంకా తినే దాంట్లో ఏం తినచ్చు అని అంటే పెరుగన్నం లాంటివి అట్లా ట్రై చేసుకోండి, అవి తినచ్చు. బట్ వీలున్నంత వరకు కారం ఉండేవి ఏమీ తీసుకోమాకండి, ఎందుకంటే ఇరిటేషన్ కాస్తుంది. ఇప్పుడు నోట్లో వేసుకుంటే పులిపోయినా సరే బా అనిపిస్తుంది, కారమైన అబ్బా అనిపిస్తుంది కదా. సో అలాంటివన్నీ మనకు నోట్లోనే ఈ చిన్ని మ్యూకస్ మెంబ్రేన్లోనే అలాగే ఉంటే గట్ ఇంకెంత భయంకరంగా ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో అందుకని సో మీరు గట్ టాలరేట్ చేయదు అనిపించేటివి ఏది కూడా తీసుకోవద్దు. అంటే టాలరేట్ చేయదంటే మీ మౌత్లో వేసుకునేటివి ఏదైనా సరే కొంచెం పంజింగ్గా అనిపించే ఏ వస్తువు తినద్దు. చల్లగా బాగుంది అనిపించే వస్తువులు ఏంటంటే అవి తీసుకోండి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయేరియా పెట్టుకొని కూర్చుని నాకు కూల్ డ్రింక్స్ తాగితేనే బాగుంది, నాకు సాఫ్ట్ డ్రింక్స్ తాగుతాను, నువ్వు మీకు అప్పటికప్పుడు ఏదో దాహం తగ్గినట్టు అట్లుండి బాగున్నట్టు అనిపిస్తుంది కానీ అది ఇంకొంచెం గట్టి ఇరిటేషన్ కాజ్ చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ఏమీ తీసుకోవద్దు ఆ టైం అప్పుడు. సో మీరు ఎంత తీసుకోగలిగితే అంత, గ్లూకోజ్ వాటరే నేను వద్దని చెప్తున్నాను కదా, ప్లెయిన్ షుగర్ వాటర్ కూడా వద్దు. సో అలాంటి ప్లెయిన్ వేది వద్దు, బటర్ మిల్క్లో యాడ్ చేసుకుని కోకోనట్ వాటర్లో యాడ్ చేసుకుని అట్లా తీసుకోండి. ఫ్రూట్స్ అది కూడా ప్లెయిన్ సిట్రస్ ఫ్రూట్స్ మరీ పుల్లగా ఉండేవి అవన్నీ కూడా వీలున్నంత వద్దు, అవాయిడ్ చేయండి. బవల్ కొంచెం రెస్ట్ ఇచ్చి నార్మల్కి వచ్చాక ఎనీథింగ్ యూ కెన్ ఎయిట్. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని సమ్మర్లో అసలే డిహైడ్రేషన్ ఉంటుంది, ఈ టైం అప్పుడు డయేరియా బాధపడకుండా మీ హెల్త్ని మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఏదన్నా ఇబ్బంది వస్తే హెల్త్కి డబ్బులు పెట్టేదానికి ఆలోచించద్దు, మీ సమీపంలో ఉండే డాక్టర్ ఎవరో ఒకళ్ళు, ఎంబీబీఎస్ కాకపోయినా కనీసం ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి చూపించండి, కానీ సొంతగా మీరేమీ చేసుకోవద్దు. సో మీరు మంచి మంచి బట్టలు మంచి మంచి నగలు కొనుక్కోకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు, ఎందుకంటే హెల్త్ని గురించి కాంప్రమైజ్ అయితే దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో హెల్త్ గురించి ఆలోచించకుండా ఆరోగ్యానికి బాగుండే అన్నిట్లోనూ మీరు మనీ స్పెండ్ చేయండి, అనవసరం వాటిల్లో తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించాలి అని అనుకుంటే. నమస్తే.